राष्ट्र प्रजल लेते देश में प्रजल कैंसर बार पड़क उ వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని వీర్రాజు గారి సలహాలు సూచన. దీంట్లో మనకి తెలుసుకోవాల్సింది అంటే కొన్ని క్యాన్సర్స్ డెఫినెట్ గా మనం ప్రివెంట్ చేయొచ్చు. అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. స్మోకింగ్ స్మోకింగ్ రిలేటెడ్ క్యాన్సర్స్ అంటే మన దేశంలో ఉండి ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ నూటికి 70 మందికి వస్తాయి. ఈ క్యాన్సర్ ని మనం తగ్గించాలంటే స్మోకింగ్ ని సజెషన్ చేస్తే మనం ఇవి కంప్లీట్ గా నయం చేయొచ్చు. అలాగే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఉంది. దానికి రెండే రెండు కారణాలు. ఒకటి శుభ్రత లేకపోవడం, మనం పిల్లల్ని ఎక్కువ కంటం, మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్. ఇవన్నీ ప్రివెంటబుల్ మెజర్స్. అవి కానీ మనం తీసుకొని ఇప్పుడు హెచ్పీవీ వ్యాక్సినేషన్ వచ్చింది, ఆ వ్యాక్సినేషన్ తీసుకుంటే డెఫినెట్గా మనం 70% ఆఫ్ ది క్యాన్సర్స్ని మనం తగ్గించవచ్చు. మనకు కావాల్సింది ఏంటంటే అండి, ఇక్కడ కొంచెం ఆహారపు అలవాట్లు మంచిగా చేసుకుని జంక్ ఫుడ్ తినకుండా గ్రీన్ వెజిటబుల్స్ విచ్ హ్యావ్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత వైటమిన్స్ ఉండి ఫైబర్ ఎక్కువ ఉన్న డైట్ తీసుకోవటం, రెడ్ మీటు తర్వాత ప్రాసెస్డ్ మీటు సాల్టెడ్ కారాలు ఎక్కువ ఉన్నాయి పిక్కిల్డ్ అన్నీ తగ్గించుకోవటం, తర్వాత ఊబకాయం లేకుండా శరీరాన్ని ఒక నిలకడగా చూసుకుని ఎక్కువ బరువు కాకుండా తక్కువ కాకుండా అంటే ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవటము, తర్వాత ఏవైతే ప్రీ క్యాన్సరస్ సిమ్టమ్స్ ఉంటాయో వాటిని ముందుగా మనం గుర్తించుకొని ఎవరైతే హై రిస్క్ పేషెంట్స్ ఉంటారో వారు తరచుగా స్క్రీనింగ్ చేయించుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ చేసుకుంటే అండి మేబీ మనం వీ కెన్ రిడ్యూస్ తప్పకుండా క్యాన్సర్ని తగ్గించవచ్చు మనం. ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ రాగానే భయపడకూడదండి. ఎందుకంటే మన మైండ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. మేము ఇచ్చే వైద్యం కన్నా మన మైండ్ని మనం దృఢంగా చేసుకోగలిగితే చాలామందికి మనం వింటూ ఉంటాం ఏం ట్రీట్మెంట్ తీసుకోలేదు ఆయన ధైర్యంగా ఉంటాడు తగ్గిపోయిందని. ఎందుకంటే మన బాడీలోనే ఒక సిస్టమ్ ఉందండి, అది తగ్గించే సిస్టమ్. ఏంటి, మన మెడిసిన్స్ సర్జరీ కన్నా బాగా పనిచేస్తుంది, అది న్యాచురల్గానే మన క్యాన్సర్ సెల్స్ని చంపేస్తుందండి. దీనికి కావాల్సింది మైండ్ స్థిమితంగా పెట్టుకోవడం, అది చాలా ముఖ్యం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ ట్రీట్మెంట్ కూడా అండి. పేషెంట్ రాగానే వెంటనే భయపెట్టడం, భయపెట్టకుండా ధైర్యం చెప్పడం అన్నది ఒక పార్ట్ ఆఫ్ అవర్ ట్రీట్మెంట్.